పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్కూల్ కమిటీ చైర్మన్ కె వెంకటరమణ పరిశీలించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ బుట్టాయిగూడెం హైస్కూల్లో హాజరు 90% ఉందన్నారు. అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువులు రాణిస్తున్నారని తెలిపారు. తను రోజు విడిచి రోజు స్కూల్ను పర్యవేక్షిస్తుంటానన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భోజన మెనూ చాలా బాగుందని, రోజు కోడిగుడ్డు, రోజుకో రకం రైస్ పెడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా బాధ్యతతో వారి విధులు నిర్వర్తిస్తున్నారని, అదనపు గదులు, మోడలింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు నేను ఒక అంటే ప్రతిరోజు స్కూల్కి నేను మిడ్ డే మీల్ చెక్కింగ్ చేయడానికి వస్తుంటాను. ఇన్స్పెక్షన్ చేయడానికి ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇన్స్పెక్షన్ చేసి ఆ ఫుడ్ బా ఒక మీల్ గ్రూప్లో ఫుడ్ బాగుంటే బాగుందని, గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అనేది మేము చెప్తాము. ఆ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినప్పుడు ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అండ్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంది. మామూలుగా ఇది వరకు అయితే పిల్లలు తక్కువ పర్సంటేజ్ ఉండేది, హాజరు పర్సంటేజ్. ఎప్పుడైతే ఈ మిడ్ డే మీల్ పథకం రోజుకొక ఫుడ్ వెరైటీ ఎప్పుడైతే పెట్టడం జరిగిందో పిల్లల హాజరు శాతం కూడా బాగా పెరిగింది. అదేవిధంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయడం, మా విద్యా కమిటీ సభ్యులకు చెప్పడం మూలంగా ప్రతిరోజు డే బై డే కంపల్సరీగా వచ్చి ఫుడ్ చెక్ చేయడం, పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం, ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక సెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా తీసుకొని కూడా ప్రతిరోజు చిక్కీలు, కోడిగుడ్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి పథకం వల్ల పిల్లల హాజరు శాతం పెరగడం, ఇంకోటి ఏంటి ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది, ప్రతి పేద చదువుకోవడానికి అవకాశం ఉంది అని నేను తెలియజేస్తాను.